गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल योर वाचिंग से विक्टो दिस इज चरण हियर। सो ई रोज मैटर एंटंटे मन पुणे को M215 बाइक्स क्लब उन्नमाट M215 पुणे क्लैन अनी इंस्टाग्राम लो कूडा उंदी। सो नेनु दांट्लो लास्ट 1.5 इयर नुंची मेंबर गा उन्नानु। सो आल्मोस्ट 2 इयर्स गानी वच्चिंदी। सो दानिदि ओक एनिवर्सरी सेलिब्रेशन उंदन्नमाट ई रोज। सो आ क्लैन नुंची एंटंटे नाकु इंस्टाग्राम लो स्पेशल गा मेसेज वच्चिंदी एंटंटे मीरु डेफिनेट गा रावाली अदि इदि अनि। सो मरी मेंशन चेशानु रा अनि। सो नाकु स्पेशल गा रिक्वेस्ट पेट्टारु काबट्टि नेनु वेल्तुन्नानु अलागे एनिवर्सरी सेलिब्रेशन। सो अलागे इंको कूल राइडर्स तोटि मनकि इंटराक्षन उंटुंदि अलागे मंचि फ्रेंडशिप बॉन्ड कूडा ऐर्पडुतुंदनि नेनु कूडा वेल्लडं जरुगुतुंदि। ओकेसारि इंटि M215 लो चूस्ते असलु रेंडु कळ्ळु चालवु। सो मनं ए मात्रं लेट चेयकुंडा वेल्लिपोदां। मिगता डीटेल्स वेल्तू मात्लाडुकुंदां। सो गाइस मन को M215 मीटअप वे 2 प्लेसेस उम्मीद 6 AM चांदनी चौक अंड 6:45 AM की हिंजेवाड़ी फ्लाईओवर एंड अन्ट। सो ने फ्लाईओवर एंड के बिकाज अदे कोई दर इं 21 किलोमीटर्स 35 मिनट्स पड़ती अंड चांदनी चौक वे दूर अवत बिकाज अंत एपड़ना सर सिटी में मीटअप पेट इला रे मूड चोट पड़ता मीटअप बिकाज को मार्नर को मध्य उड़ सो मनमे इपू हिंजेवाड़ी फ्लाईओवर एंड सेकंड मीटअप पॉइंट 6:45 की उंदी। सो अक्कडिकि वेल्तुन्नाम इप्पुडु। M215 पुणे क्लान वाळ्ळु अंटे क्लब वाळ्ळु चाला मीटअप्स पेडुतू उंटारु बट नेनु एप्पुडु वेळ्ळलेदु। दिस इज मै फस्ट मीटअप वाळ्ळतोटि। लास्ट 1.5-2 इयर्स नुंचि कूडा नेनु उन्नप्पटि नुंचि कूडा वाळ्ळु प्रतिसारि पेडुतू उंटारु एदो ओकटि मंथ्ली 1-2 अयिते खच्चितंगा उंटुंदि बट नेनु नाकु इदि फस्ट टाइम। మీకు కూడా ఇలా గ్రూప్ రైడ్ చేయాలని ఉందా? M215 కొనాల్సిన అవసరం లేదు। మన నిజామాబాద్ నుంచి ఎవరైనా ఉంటే నిజామాబాద్ బైకర్స్ క్లబ్ అని ఉంది, దాన్ని ఫాలో అవ్వండి। దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా గ్రూప్ రైడ్స్ అవి ఇవి ఉంటాయి। ప్రస్తుతానికి కొంచెం కోవిడ్ ఉండడం వల్ల చేయలేదు గ్రూప్ రైడ్స్ అక్కడ, బట్ సూన్ మంచి మంచి గ్రూప్ రైడ్స్ ఉంటాయి, మీరు దాన్ని ఫాలో చేసుకోవచ్చు। గ్రూప్ రైడ్స్ ఎవరైనా నిజామాబాద్ నుంచి ఉంటే ఏ బైక్ ఉన్నా పర్లేదు, జస్ట్ హెల్మెట్ ఉండాలి। ప్రస్తుతానికి హెల్మెట్ ఉండాలి బట్ ఫ్యూచర్లో వేరే రూల్స్ అనేది వస్తాయి। సో ఏ బైక్ ఉన్నా పర్లేదు, మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ రైడ్స్లో దాన్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే నన్ను కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి ఏదైనా డౌట్స్కి మెసేజెస్కి మీటప్స్కి ఎనీథింగ్. సో గైస్ బ్రదర్స్ తోటి మాట్లాడుతున్నాను, 3 M215లు వచ్చేసాయి, మిగతా వాళ్ళు కొంచెం అంటే అక్కడ నుంచి లేట్ స్టార్ట్ అయ్యారట, వాళ్ళు రానికి టైం పడుతుంది, 2 బ్లాక్, 1 వైట్ M215. సో గైస్ 3 నుంచి 6 M215లనే 6 1 2 3 4 5 6 7 7 M215s. సో అందరితో ఇంట్రడక్షన్ చేసుకున్నాను, ఇంకా వస్తున్నాయి నాకు తెలిసి. ఇప్పుడైతే ప్రజెంట్ 7 M215s ఉన్నాయి ఇక్కడ. నాకు మెయిన్లీ ఈ గ్రూప్లో నచ్చింది అంటే మా క్లబ్లో M215 క్లబ్లో డిసిప్లిన్, అంటే అందరూ ఒకే లైన్లో మెయింటైన్ చేసినారు. ఒకళ్ళు లీడింగ్, ఒకళ్ళు బ్యాక్, ఇంకొకళ్ళేమో సైడ్లో, అంటే ఎవరైనా లైన్ మిస్ కాకుండా అట్లా చూసుకోనికి. సో ఈ డిసిప్లిన్ నాకు బాగా నచ్చింది M215లో. మేము వచ్చేది వెళ్ళేది ఇప్పుడు కసర్సాయి డ్యామ్ అనమాట. ఈ కసర్సాయి డ్యాము పూణే నుంచి చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర. సో ఇక్కడ చాలామంది ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటారు బట్ మేమైతే ఆల్మోస్ట్ లేట్ అయిపోయాము, 8:30 అవుతుంది ఇప్పుడు, బట్ ఇట్స్ ఓకే. సో గైస్ చూడండి ఇక్కడ ఎన్ని M215s ఉన్నాయి, 1 2 3 4 5 6 7 10 11 12 13 14 15 16 M215, ఒకటి R15, ఇంకొకటి FZ, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువ బ్లాకే ఉన్నాయి, మ్యాక్సిమం బ్లాక్, తర్వాత బ్లూ, తర్వాత వచ్చేసి వైట్ ఉన్నాయి. నాతోటి ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, అలా అని ఏం లేదు. నేను వేరే స్టేట్ అయినా ఏమైనా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా మాట్లాడాను, ఐ లైక్ ఇట్. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది, అది మనం వెళ్ళి ఇప్పుడు కేక్ కట్ చేద్దాం అనుకోండి, బట్ రియలీ ఐ లైక్ ద వే ది రిసీవ్ మీ అండ్ అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అట్లా. అంటే కొంచెం స్పెషల్ లుక్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఇస్తున్నారు కొంతమంది, అది నాకు చాలా నచ్చింది.
మంచి షార్ట్స్ ఇద్దాం అనుకున్నా బట్ ఏంటంటే పోలీసులు తిరుగుతున్నారు అందుకే ఈరోజు లాక్డౌన్ కదా ఇల్లీగల్ సో అందరు ఇల్లీగల్గానే తిరుగుతున్నారు మహారాష్ట్రలో సో అందుకే షార్ట్స్ తీయలేకపోతున్నాం వెళ్ళిపోతున్నాం పోలీసు ఇందాకే రెండు రౌండ్లు వేశారు మళ్ళీ పట్టి రన్కు మాత్రం అయిపోతుంది ఇది డ్యామ్ అనమాట డ్యామ్ అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అక్కడ బంగీ జంప్ కూడా ఉంటుంది ఇప్పుడు మేము అటు ఎటు వెళ్ళట్లేదు అక్కడ బోటింగ్ చేయొచ్చు ముందుకు వెళ్తే స్ట్రైట్ నుంచి బట్ నేను ఏది కూడా తీయట్లేదు సారీ ఫర్ దాట్ బట్ నిజంగా ఇక్కడ డ్యామ్ బాగుంది ఎర్లీ మార్నింగ్ రావాలి సన్ రైజ్కి అలాగే లోపల కూడా దిగుతున్నారు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది అలాగే అక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ M215 ఉంది ఇతను ఇంకా ఇంకా కంప్లీట్ వర్క్ కాలేదు సగం ఉంది రైడ్ కోసం తీసుకొచ్చాడు టైర్స్ చూడండి ఎలా మార్చేశాడు టైర్స్ అడ్వెంచర్ టైర్స్ వేయించాడు ప్లస్ అలాగే మనం వెనుక చూసుకుంటే టైల్ తీసేసాడు టైల్ తీసేసి మళ్ళీ వెనకాల కూడా అడ్వెంచర్ టైర్స్ బైక్ ఇతనవా టైర్స్ కదా దొనకు 6000 రెండు టైర్లకు 6000 అవర్ క్యా క్యా కర్వానే కే లే సోచ రే అభీ మడ్గాడ్ ఆయేగా మడ్గాడ్ ఆయేగా అచ్చా అడ్వెంచర్ మడ్గాడ్ అడ్వెంచర్ మడ్గాడ్ హా హా అండ్ దెన్ హ్యాండిల్ బార్ మిర్రర్స్ హా దెన్ థోడా సా ర్యాపింగ్ ఓకే థోడా సా ర్యాపింగ్ ఇంకా హ్యాండిల్ గార్ మిర్రర్స్ అట ఇది హ్యాండిల్ బార్ కూడా వేరే దేయించుకున్నాడు ఇనా చూడండి ఒకసారి ఇది ఇందాక మొత్తం బుర్దలు ఇట్లా అయింది అలాగే సీట్ కలర్ కూడా చూడండి బ్లాక్ కి ఇది కొంచెం కలర్ ఏ బాయ్ టాన్ కలర్ ప్రాపర్ స్క్రాంబ్లర్ సీట్ కలర్ ఓకే తో చూడండి ఎంత టోటల్ కిట్నా స్పెండ్ కర్ రే అబ్ ఇస్కో మోడిఫికేషన్ కర్నే కే లియే పూరా మొత్తం 15000 ఖర్చు చేస్తున్నాడట దీనికోసం చూడండి బ్రదర్ వచ్చి స్టన్ చేస్తారు స్టన్స్ ఎస్నా బ్రో యా బట్ స్టిల్ లర్నింగ్ రైట్ స్టన్స్ ఇంకా నేర్చుకుంటున్నాడు బ్రదర్ ఈ బైక్ని మొత్తం మోడిఫికేషన్ అయిన తర్వాత ఒక మంచిగా మనం టూర్ రివ్యూ చేద్దాము బట్ ఇప్పుడైతే ఈ శాంపుల్ చూసేసుకోండి మీరు చూస్తున్నారు కదండి వీళ్ళిద్దరు ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ M215 అనమాట సో జోనతిన్ ఆయన పవన్ బ్రో నాకు తెలుసు బ్రదర్ పేరు కొంచెం డిఫికల్ట్ ఉంది పలకడానికి సో అందుకే సో బ్రదర్ లైక్ హౌ యూ ఫెయిల్ టు స్టార్ట్ దిస్ ఇలా లైక్ కైసా ఇలాగ M215 క్లబ్ స్టార్ట్ చేయండి ఐడియా కైసా ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ దిస్ క్లబ్ ఇట్స్ ఆనర్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టుగెదర్ అండ్ ఆల్సో రైడ్ ద గ్రూప్ టుగెదర్ అండ్ యు నో గెట్ అ లాట్ ఆఫ్ యూనిటీ టుగెదర్ విత్ ద ఎంటీ రైడర్స్ అండ్ బ్రో ఆ ప్రెసెంట్ అడ్మిన్ తో ఆపకో సబ్కో మేనేజ్ కర్ రహే కైసా లగ్తా హై It's good actually it's good but sometimes we have up and downs but we have to manage all that 18 బైక్స్ లో నుంచి 6 బైక్స్ లంచ్ కల్తున్నారు మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు రెడ్డీస్ బిర్యానీ హౌస్ పూణేలో ఇది బాగా ఫేమస్ అనమాట రెడ్డీస్ బిర్యానీ హౌస్ అంటే బ్రాంచెస్ ఉన్నాయి పూణేలో కొన్ని ఇది అన్ని చోట్ల ఫేమస్ పూణేలో రెడ్డీస్ బిర్యానీ హౌస్ మన ఎగ్జాక్ట్ మన తెలుగు వాళ్ళ స్టైల్ రాదు బట్ కొంచెం ఆల్మోస్ట్ అంతే వస్తుంది ఫేమస్ ఇది ఇంకా మన ఎగ్జాక్ట్ తెలుగు వాళ్ళ స్టైల్ వీళ్ళు తింటే కనుక ఇక అంతే ఇక రీల్ కప్ షూట్ కర్రే ఇక ఠీకే ఠీకే బాయ్ మిల్తే వీర్ మిల్తే బాయ్ సీదా అలాంది చలో ఫిర్ నెక్స్ట్ రైడ్ డెఫినెట్లీ చలో బ్రో మిల్తే అపన్ అలాంది ఓకే మిల్తే బాయ్ బాయ్ మిల్తే అపన్ నెక్స్ట్ రైడ్ డెఫినెట్లీ ఐల్ కాల్ యువర్ మెసేజ్ యు ఆన్ యా డెఫినెట్లీ వాట్ సగం దూరం వచ్చేసాను వర్షం నుంచి ఎస్కేప్ అవుదామని కొంచెం ఎస్కేప్ అవుతూ వస్తున్నా మధ్యలో చినుకులు టచ్ అయినాయి అంతే బట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతే అంత మంచిది వర్షంలో నాకు అస్సలు తడవాలని లేదు మళ్ళీ రైడింగ్ జాకెట్ ఆరపెట్టడం షూ ఆరపెట్టడం మళ్ళీ రేపు ఏదో వేరే రైడ్ అనుకుంటున్నాను సో ఈ ఎందుకంటే ఇప్పుడు ఇంకా 1 వీకే ఉంటాను నేను ఇక్కడ పూణేలో సో ఈ 1 వీక్లో అయినంత వరకు వ్లాగ్స్ చేయాలి వ్లాగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఉంది వేరే ప్లాన్ బట్ ఆ ప్లాన్ గురించి నేను ఇప్పుడేం చెప్పను యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ సో గైస్ సేఫ్లీ రీచ్డ్ అనమాట ఇవాళ లాప్టాప్ ముందు కూర్చున్నాను ఎడిట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ ఒకవేళ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చలేదైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు బట్ లైక్ కొట్టండి బికాస్ లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దని ఊరికైనా మళ్ళీ నిజంగానే సబ్స్క్రైబ్ చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ బ్లాగ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో వెయిట్ అంటిల్ ద నెక్స్ట్ బ్లాగ్